ఈ ఎలక్షన్స్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన, అందరు అధికారుల పైన ఉంది. ఉదయాన్నే 4:50కి ఉగునూరు కాన్స్టిట్యూన్సీలో బూరగమంద సంబంధించిన బూతులకు 188, 189, 190 బూతులకు సంబంధించి ఏజెంట్ ఫార్మ్స్ తీసుకొని వస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళను కొట్టడం జరిగింది. ఒకరి పన్ను కూడా ఉడిపింది. ఆ నంబర్స్ కూడా ట్రేస్ చేసినారు. ఇది తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. రిలీజ్ చేశారంట, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కోడూరులో పుల్లంపేటలో ఒక 8 బూతులకు సంబంధించి కలెక్టర్కి మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు కలెక్టర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ సిస్టమ్నే ఛాలెంజ్ చేసే విధంగా కొందరు నాయకులు తయారైపోయినారు. తిరుపతి ఎపిక్ కార్డ్స్ ఇష్యూ కానీ, 38,000 ఎపిక్ కార్డ్స్ ఇష్యూ కానీ, లేక చేస్తున్న అరాజకాలు కానీ, వాళ్ళకి హింస ఏదైతే చేస్తున్నారో అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని ఎలక్షన్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వారి తక్షణమే వారు అసెస్ చేసుకొని ఏమి చేయాలని కలెక్టర్స్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏవైతే వెబ్ కెమెరాస్ ఉన్నాయో బూతుల్లో కానీ, బూత్ బయట కానీ, అవి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంకి పెద్దపీట వేసి శాంతి భద్రతలకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకొని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన వచ్చే విధంగా వారు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నారు. సార్, చిన్న డౌట్ సార్, మాచర్లలో వెబ్ కనెక్షన్ నైట్ వెబ్ కాస్ట్ కెమెరాలు కట్ అయితే ఆ ఎలక్షన్స్ జరగవు. మళ్ళా వెబ్ కాస్ట్ కెమెరాలు స్టార్ట్ అయిన తర్వాతనే జరుగుతాయి. అవి బ్యాటరీ ప్యాక్డ్ కెమెరాస్ అవి. సో ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న అధికారులు చర్యలు తీసుకుంటారు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఎలక్షన్ కమిషన్ పైన, వాళ్ళ పెద్ద యంత్రాంగం పైన. ఇది ఎలక్షన్ ప్రాసెస్నే, భారత రాజ్యాంగ ఎలక్షన్ ప్రాసెస్ని ఛాలెంజ్ చేసే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఛాలెంజ్ని స్వీకరించి శాంతి భద్రతను కాపాడి ఎలక్షన్ సాఫీగా జరిపించాల్సిన బాధ్యత అధికారులపై.